కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పల్లి కృష్ణారావు గారు అందరు కలిసి 30 నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు. మీరు ఇప్పటిదాకా 68 నిమిషాలు మీరు మాట్లాడిండ్రు. మీరు 57 నిమిషాలు మాట్లాడవలసి ఉంది. తొందరగా కన్క్లూడ్ చేస్తే వేరే సభ్యులకు అవకాశం. స్పీకర్ సార్, స్పీకర్ సార్, బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష. మీరు ఇట్లా మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు. నేను సబ్జెక్ట్ డివియేట్ కాను అధ్యక్ష, సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను అధ్యక్ష. ఇప్పుడు 5 మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికే పావు గంట పోయింది కదా సార్. నాకు నా టైం డివియేట్ అయింది కదా సార్. దయచేసి కైండ్లీ కోఆపరేట్ అధ్యక్ష. తెలంగాణలో మనకు పండేదే 90% దొడ్డు వడ్లు అధ్యక్ష. అంటే 90% దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇయ్యమంటే అసలు ఆ 10% కూడా ఎందుకు వేస్తారు అధ్యక్ష? అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవడ్లు వేసుకుంటారు. అంటే మార్కెట్లోకి వచ్చేటువంటి మార్కెట్లకు వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్, బోగస్ అవుతుంది. దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సన్నాల సాగు పెంచండి కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, గృహజ్యోతి ప్రారంభమైంది, సంతోషం, ఐ అప్రిషియేట్. కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది. నేను కోరేది ఒక్కటే, రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే యువ వికాసం 5వ గ్యారంటీ. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష. ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కార్డు లేదు, కాకరకాయ లేదు అధ్యక్ష. ఆ ఊసే ఎత్తుతలేరు. యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఆరో గ్యారంటీ అధ్యక్ష, ఈ బడ్జెట్ లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ, కేయూత అనే గ్యారంటీ. ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండి అధ్యక్ష, అవాని పింఛనెంత 2000, ఇగో డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 రూపాయలు పడతాయి డిసెంబర్లో, నీ మన్మడొచ్చి పెట్రోల్ కో డీజిల్ కో 500 1000 అని నీ కాళ్ళు తుతడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి మాటలు నమ్మి మురిసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.